హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కరివేపాకు, అలానే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలానే ఎండుమిర్చి వేసి వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్, అలానే వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. వీటినంతా బాగా వేయించుకున్న తర్వాత మీరు పెద్ద సైజు టమోటాని ఒకటిని కట్ చేసుకోండి. ఇప్పుడు టమోటాని వేసి వేయించుకోవాలి. మీకు ఆనియన్ బాగా వేయించుకున్న తర్వాత టమోటా వేసి వేయించుకోండి. టమోటాని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే మీరు ధనియాలు కానీ లేదా ధనియాల పొడి కానీ వేసి వేయించుకోండి. మీరు ధనియాలను వేసుకునేలాగుంటే ఆయిల్లోనే వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు పప్పుని 1 కప్పు వరకు వేసుకోండి. వేసుకొని మీరు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని పెట్టుకోవాలి. పప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు మీరు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని మీరు బాగా ఎనుపుకోండి. అంతేనండి, ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.